గ్రామంలో నాకు 1 ఎకరా 70 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి, మా తాతల నుంచి, తండ్రుల నుంచి కూడా ఏ విధమైన ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందింది లేదు. సొంతగా డెవలప్ చేసుకొని రైతులు, మా పూర్వీకులు కానీ మేము కానీ సొంతగా అభివృద్ధి చేసుకొని భూములు కానివ్వండి, డొంకలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కనీసం పంచాయతీ నుంచి కూడా మట్టి తోలింది లేదు. పూర్తిగా మేమే డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ పూర్తిగా గతంలో మన పెద్దలు రికార్డు చేస్తే 120 రకాల పంటలు పండుతాయి ఈ భూములు. ఒక్క ఉండవల్లిలో దాదాపుగా 70 రకాల పంటలు, పూల పంటలు కానివ్వండి, కూరగాయల పంటలు కానివ్వండి, వాణిజ్య పంటలు కానివ్వండి, నిద్రపోనికి ఈ ప్రాంతంలో ఉందంటే అది ఉండవల్లే. తెల్లవారుజామున సోదరు చెప్పింది 1 గంటకు వచ్చి పూలు కోస్తారు. నిద్రపోని గ్రామం ఉండవల్లి, ఒక ముఖ్యమంత్రికి ఆశ్రయం ఇచ్చిన గ్రామం ఉండవల్లి. ఇట్లాంటి గ్రామంలో మేము పూర్తిగా ఎవరి జోలికి వెళ్లకుండా, అసలు దాదాపుగా పోలీసు బూటు చప్పుడు కూడా వినపడలేదండి మాకు. ఇక్కడ ఈ ప్రాంతంలో దహనాలు జరిగేదాకా ఏమున్నా మమ్మల్ని పోలీసు వారు కబురు చేస్తే మేమే వెళ్ళేవాళ్ళం. ప్రభుత్వం బలవంతంగా రైతులు కానీ, రైతుల భూముల్లో కానీ ప్రవేశించి ఇక్కడ శంకుస్థాపన అని రాత్రిపూట రోడ్లు వేస్తానికి పొక్కులైన తీసుకొని వచ్చి, ఒకసారి పూలింగ్ అని భయభ్రాంతులు చేస్తూ, ఒకసారి ఎక్యుజేషన్ అని భయభ్రాంతులు చేస్తూ, ఒకసారి రోడ్లని భయభ్రాంతులు చేస్తూ, ఈ రోడ్లు ఎప్పటికంటే 70 సంవత్సరాల తర్వాత వీళ్ళకి అవసరం అంట, ఇవాళ ఎక్యుజేషన్ చేస్తారంట. రోడ్డు సెన్స్ తీసి అంత ట్రాఫిక్ ఉంటే ఎక్కడైనా ఆ ట్రాఫిక్ సంబంధించి సరిపోయినంత రోడ్డు వేసుకోవాల్సింది ప్రభుత్వ నిబంధన. రాజ్యాంగాలని ఇక్కడ అమలు పరిచేది లేదు, రూల్స్ అమలు పరిచేది లేదు. ఏకపక్షంగా పడి ఎడాపెడా అన్ని వైపుల నుంచి దాడి చేస్తుంది. ఏ రైతు కూడా నిద్రపోవట్లేదు. మామూలుగానే సొంత పని కోసం వచ్చి వెళ్ళే రైతులని ఇక్కడ గతంలో ఇంతకుముందు చెప్పారు, ఇబ్బందులు పెడతారు. ఇప్పుడున్న పోలీసు సింగపూర్ స్థాయి కదా, ఒక్కళ్ళు కార్డు చూపించమనండి. పోలీస్ కార్డు నేను అడిగాను, ఒక అధికారిని అడిగితే మాకు కాకి బట్టలే అంటే, కాకి డ్రైవర్ వేస్తాడు, ఆటో డ్రైవర్ వేస్తాడు. ఎట్లా రైతుల్ని ఆపటం, రైతులను బలవంతంగా పొలాల్లోకి వెళ్లకుండా చేయటం, రైతు కూలీలను గంటసేపు నిలబెట్టడం, రైతుల మీదకి వెళ్తే ఊరుకోమన్నారు. ఆ పరిస్థితుల్లో 1 సంవత్సరం ఆగిన ప్రభుత్వ చర్యలన్నీ ఆగినాయి. మేము మీ వెంటుంటాం, మీరు మా తరఫున పోరాడండి, మేము మేము అనుకుంటాం. భూములు అమ్ముకోవటం ముఖ్యం కాదు, ప్రతి ఒక్కళ్ళు చిన్న రైతు ఎకరం లోపల అయితే పండించుకోవటం ముఖ్యం. ఈ ధర చెప్పేది మిత్రులు ఏంటంటే, ప్రభుత్వం ధర నిర్ణయించిన 6 లక్షలని, ఇప్పుడు రాజధాని ప్రకటించక ముందే 3.5 కోట్లకి గవకరాజు గంగరాజు గారు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఈరోజు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రకటించే ధర గురించి మేము ధర విషయం మాట్లాడుతున్నాం. 36 లక్షలు ఎక్కడ, 5 సంవత్సరాల క్రితం గవకరాజు గంగరాజు కొన్న భూమి 3.5 కోట్లు ఎక్కడ. ఆ రకంగా ఉండవల్ని చేస్తానికి ముఖ్యంగా ఉండవల్లి మీద పడి నానా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మేము మిమ్మల్ని శరణు చేస్తున్నాం. మీరే మాకు శరణం, మీరు మీ వెనుక మేము ఉంటాం.